నమస్కారం. నేను మీ చక్రిని. నేను మీ శ్రీలక్ష్మి. ఈ నెల 16వ తారీఖున హనుమకొండ పట్టణంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఆవరణలో పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో వారి సన్నిధిలో 10,000 మంది దంపతులతో అయుత ప్రధాన అనఘాష్టమి వ్రతాన్ని ఆచరింపచేస్తున్నారు. అనఘాష్టమి వ్రతం యొక్క విశిష్టత పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి మాటలు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ప్రధాన అనఘాష్టమి 16వ తారీఖు డిసెంబర్ వరంగల్ లో ఆయత్ అనఘాష్టమి వ్రతాన్ని చేస్తున్నాం. 10,000 మంది దంపతులతో అనుకున్నాం. చాలా పెద్ద సంకల్పం చేశారు వరంగల్లో జ్ఞానబోధ సభ, వరంగల్లో దత్తపీఠం వాళ్ళు. ఈ సందర్భంలో అనఘావ్రతం అంటే అందరికీ, ఇంచుమించు అందరికీ కొంచెం తెలుసు. హనుమాన్ చాలీసా వ్రతం ఎట్లా చేస్తున్నామో, సత్యనారాయణ వ్రతం ఎట్లా చేస్తున్నామో, సంతోషీమా వ్రతాన్ని ఎట్లా చేస్తున్నామో, అదేవిధంగా అనఘాష్టమి వ్రతాన్ని ఎప్పుడో యుగంలో కార్తవీర్య అర్జునుడు బయటకు తీసుకొచ్చారు. స్వామి స్వయం బోధన చేశారు ఆ వ్రత నియమాలు. చేస్తూ అందరూ ఈ వ్రతాన్ని చేయవచ్చు, ఎప్పుడైనా చేయవచ్చు, ఏ సమయంలోనే చేయవచ్చు. కానీ ప్రధాన అనగా అష్టమి రోజు చేయటం చాలా ఒక అరుదైనటువంటి ఒక వ్రతం, అది ఒక తపస్సు. దాన్ని వరంగల్ వాళ్ళు ఎన్నుకున్నారు. చుట్టుముట్టు ప్రాంతం వాళ్ళందరూ కూడా, దత్తభక్తులందరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోండి. ఎందుకంటే మళ్ళీ దొరకదు, ఈ జన్మలో దొరికింది మనకు. ఈరోజు భగవద్గీత మొత్తం ప్రపంచమంతా ఎట్లా దత్తపీఠం ప్రచారం చేస్తున్నదో, హనుమాన్ చాలీస ఏ విధంగా ప్రచారం చేశామో, అదేవిధంగా అనగా వ్రతాన్ని కూడా, అనగాష్టమి వ్రతాన్ని చాలామంది చేస్తున్నారు. ఇప్పటికేనే 1,000,000 మంది, 1,00,000 మంది చేశారు. లక్షల సంఖ్యలు అయ్యాయి. ఇప్పుడు ఒకే పరియం అంతమంది 10,000 మందితో చేయటం అనేది, అనఘ అంటే పాపాన్ని దూరం చేసేటువంటి వ్రతము, మన పాపాలన్నీ దూరం చేసేటువంటివి, ఇష్టార్థాన్ని ఇచ్చేటువంటివి. మనిషికి 8 విధమైనటువంటి ఆశలు ఉన్నాయి, దాన్నే అష్టసిద్ధులు. ఆ అష్టసిద్ధి రూపమైనటువంటి ఆశలన్నీ కూడా తీరుతాయి. అందుకని అష్టపుత్రులు, మానసపుత్రులుగా అనఘస్వామి అనఘాదేవికి కలిగినటువంటి మానసపుత్రులు, వాళ్ళు మన ఆశనంతా కూడా తీరుస్తారు. కలియుగంలో కోరిక లేని వాళ్ళు ఎవరు ప్రపంచంలో లేరు. అందరికీ కోరికలు ఉన్నాయి. ఎవరే కానీ, ఏ మతం కానీ, ఏ కులం కానీ, ఆశలు లేని వాళ్ళు లేరు అనేది ప్రపంచంలో లేదు. అన్ని ఆశలు తీర్చేటువంటి వ్రతమే అనగా వ్రతం. మొట్టమొదట సాక్షాత్తు దత్తాత్రేయుడే స్వామిని అనఘస్వామి అంటాం. ఆ అనఘస్వామి దత్తాత్రేయుడు కార్తవీర్య అర్జునుడికి బోధించాడు. కార్తవీర్యుడు మీకు తెలుసు, సమస్త రాజ్యానికి అధిపతిగా చేయాలన్నప్పుడు వికల్పంగా తన అవయవాలన్నీ కూడా వికల్పంగా ఉన్నాయి. ఇటువంటి అవయవాలు లేనటువంటి, చేతులు కాళ్ళు లేనటువంటి వాడికి రాజ్యం వద్దు, నాకు రాజ్యభోగ్యమే వద్దు అన్నప్పుడు మహర్షులందరూ చేరి దత్తాత్రేయుని ఆశ్రయించు, ఆయన కృప కలుగుతుంది, నువ్వు చక్రవర్తి కావలసింది, ఆయన 12,000 సంవత్సరాలు ఉన్నారు, ఆయన నువ్వు చక్రవర్తి కావలసిందే అన్నప్పుడు నానా సేవలు చేశాడు. అప్పుడు నానా పరీక్షలు కూడా పొందాడు. కానీ గెలిచి, ఆ పరీక్షలంతా గెలిచి 1,000 చేతులు కలిగాయి. 2 చోట్ల చేతులకి 1,000 చేతులు, దివ్యమైన చేతులు కలిగే మహాచక్రవర్తి అయ్యాడు. అటువంటి అద్భుతమైనటువంటి వ్రతము మొట్టమొదట బోధించింది కార్తవీర్య అర్జునుడికి. తర్వాత ఎంతో వెనకబడిపోయిన తర్వాత పురాణాల్లో అక్కడక్కడక్కడక్కడ ఉన్నాయి. దాన్ని మళ్ళీ బయటికి తీసి స్వామీజీ ఈ యొక్క అనగా వ్రతాన్ని ప్రతి చోట, ప్రతి ఇంటికి, కులమత భేదం అనేది లేదు ఈ వ్రతానికి, ఎప్పుడైనా చేయవచ్చు. మనము తినే ఏదైనా తిండిని స్వామికి నైవేద్యం పెట్టాలి. ఎన్నో దాంట్లో వస్తుంది కూడా,
అందుకనే దోషం లేదు. భక్తి చాలా ముఖ్యమైనటువంటిది. తర్వాత భక్తి వచ్చి జ్ఞానం వచ్చిన తర్వాత మనం ఏ విధంగా నియమాన్ని పాలించాలో ఆయనే చెప్తాడు. అటువంటి నియమంతో చేరినటువంటి వ్రతాన్ని వరంగల్ ఆశ్రమంలో వరంగల్లు పరిధిలో జరుగుతున్నది. తప్పకోకుండా మీరు అందరూ రావాలా? మీరందరూ వస్తారనే దృష్టితో నేను వస్తున్నాను అక్కడికి. మీరు వస్తారనే దృష్టితో వస్తున్నాను. మిమ్మల్ని నేను చూడాలా, ఆ వ్రతం చేస్తూ ఉండే నేను చూడాలి మిమ్మల్ని. అందుకని ప్రతి ఒక్కరూ ఈ ఒక ఈ దృశ్యాన్ని చూసి ప్రతి ఒక్కరూ తరలి తరలి రండి. అనగా వ్రతం చేస్తున్నా. అనగాష్టమి వ్రతముత్తమం వాంఛావళి. మనకి ఏదేది ఉందో సిద్ధి అవుతుంది. మన ఆశలన్నీ తీరుతాయి, పాపమంతా వెళుతుంది. అటువంటి అనగా వ్రతాన్ని మనమంతా చేరి లోక కళ్యాణానికి కోసం ఈరోజు కావాలా లోక కళ్యాణం. ఎన్నో చోట్ల వర్షాలు ఎక్కువ, పంటలు పోతున్నాయి. ఎన్నో చోట్ల వర్షాలు లేక పంటలు పోతున్నాయి. ఎన్నో చోట్ల ఎందుకో మనుషులకు ఉన్నట్టుండి ఎక్కువ ఆవేశం వచ్చి నానా అవస్థలు పడి నానా పాపాలు కూడా చేస్తున్నారు. ఇవన్నీ కూడా అరికట్టని అనే దృష్టితో అనగాదేవిని, అనగా మాతను, అనగస్వామిని వేడుకుంటూ ఈ వ్రతంలో అందరూ మనం పాలు పంచుకుందాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. అప్పటి నుంచినే జై గురుదత్త అనేటువంటి ఈ శ్లోగన్ కార్తవీర్యుడే అర్జునుడు ఆ కాలంలోనే, కార్తవీర్య అర్జున కాలంలోనే కలిగినటువంటిది. ఇంకేనా స్వామి, డిసెంబర్ 16వ తారీఖు నాడు ఆ రోజు కోసం మేమందరం కూడా ఎన్నో కళ్ళతో, వేల వేల కళ్ళతో ఎదురు చూస్తున్నామండి. కృత యుగంలో దత్తాత్రేయ స్వామి కార్తవీర్యార్జునితో ఎలా అయితే చేయించారో, సాక్షాత్తు దత్త స్వరూపులైన మీరు కలియుగంలో మా అందరి సమక్షంలో ఉండి ఆ వ్రతాన్ని జరిపిస్తున్నారంటే తలుచుకుంటేనే చాలా ఎంతో గొప్ప అదృష్టవంతులుగా భావిస్తున్నాం స్వామి. తప్పకుండా మేమందరం ఉంటాము, అందరూ కూడా రావాలి. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమాజానికి, ఇప్పుడు ఈ జనరేషన్ కి ఇలాంటి వ్యక్తులు, స్వామీజీలు, దత్త స్వరూపులు మా ముందు ఉండి నడిపించడం, ఇలాంటి అద్భుతమైనటువంటి వ్రతాన్ని మా చెట్ల మీద జరిపించడం మా అదృష్టం స్వామి. థ్యాంక్ యూ. జై గురుదత్త, శ్రీ గురుదత్త. తప్పకుండా వస్తున్నారు కదా, నేను కూడా వస్తున్నా, తొందరగా చూస్తా. అనగాష్టమి వ్రతానికి సంబంధించి పూజ్య స్వామీజీ వారు సెలవిచ్చింది, అలాగే ఇక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క ఎక్స్పీరియన్స్లు మీరందరూ చూశారు కదా. మరి డిసెంబర్ 16వ తారీఖున మనందరం ఖచ్చితంగా హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో జరిగే ఈ మహాయజ్ఞంలో పాల్గొని సాక్షాత్తు ఆ దత్తాత్రేయ స్వామి వారి చేతుల మీదుగా మనచే జరిపించబడే ఈ అనగాష్టమి వ్రతంలో పాల్గొనండి. మనందరి కష్టాలని తీర్చుకుని మనందరి అభీష్టాలని నెరవేర్చుకుందాం. జై గురుదత్త, జై గురుదత్త.